హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీలో గర్జించిన సింహం తోక విజయసాయి రెడ్డి సెటైర్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబుని టార్గెట్ చేసే విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కాస్త మాటల దాడిని తగ్గించారు మళ్లీ కొద్ది కొద్దిగా మాటల తోటాలు సంధిస్తూ చంద్రబాబుని టార్గెట్ చేస్తున్న విజయసాయిరెడ్డి తాజాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు అడుగుపెట్టగానే పులి దిగింది సింహం దిగింది అంటూ అరువు నినాదాలు అంటూ ఎద్దేవా చేసిన విజయసాయిరెడ్డి చంద్రబాబు పడిగాపులు కాసినా కేంద్ర పెద్దల అపాయింట్మెంట్లు దొరకలేదు అంటూ సెటైర్లు వేశారు మీడియా పట్టించుకోలేదని అతని నైజం తెలియడంతో ఏ పార్టీ కూడా దరి చేరనీయలేదు అని విమర్శించారు హడావిడి చేద్దామని వచ్చి అభాస్ పాలై ఢిల్లీ నుంచి జారుకున్నాడు చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు ఇదే సమయంలో అసాంఘిక శక్తులకు చంద్రబాబు రారాజు అని పేర్కొన్న విజయసాయిరెడ్డి చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నించారు ఢిల్లీలో వ్యవస్థలని చంద్రబాబు మేనేజ్ చేయడానికి వచ్చారా అంటూ ఎదేవా చేశారు లేదా ఏపీ పరుగు తీశామని చెప్పడానికి వచ్చారా అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు రాష్ట్రపతి దగ్గరికి వెళ్లిన చంద్రబాబు టీడీపీ నేత పట్టాభి భూతు పురాణం వీడియోను రాష్ట్రపతికి చూపించారా అంటూ ప్రశ్నించిన విజయసాయిరెడ్డి అమిత్ షా మీద రాళ్ళు వేసిన వీడియోను చూపించారా అంటూ ప్రశ్నించారు గంజాయి వ్యాపారంలో లోకేష్కు భాగస్వామ్యం ఉందని ప్రజలందరికీ తెలుసు అన్న విజయసాయిరెడ్డి ఏపీ ప్రభుత్వంపై డ్రగ్స్ బురద చల్లడానికి ఢిల్లీ కేంద్రంగా విధాల చంద్రబాబు ప్రయత్నించాడని నిప్పులు చెరిగారు ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నేత పట్టాభితో తిట్టించారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు పట్టాభి వ్యాఖ్యలపై సహజంగానే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు ఆంధ్ర రాష్ట్ర పరువును చంద్రబాబు దిగజారుస్తున్నాడని విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు డ్రగ్స్ వ్యాపారం చేసింది చంద్రబాబు లోకేష్ లే అంటూ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు చంద్రబాబు హయాంలో గంజాయి సాగుపై అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు ఏం చెప్పారో వీడియో ఉందని ఆ వీడియోని వినాలని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు ఒక టెర్రరిస్ట్ అని మండిపడ్డారు టెర్రీస్టు ముఠాకు చంద్రబాబు నాయకుడని పేర్కొన్న విజయసాయిరెడ్డి పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ధ్వజమెత్తారు చంద్రబాబు ఢిల్లీ వచ్చి అమిత్ షాపై రాళ్లు వేయించిన వీడియో చూపించాడా అంటూ ప్రశ్నించారు మహానాడులో ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు రద్దుపై తీర్మానం చేశారు ఇప్పుడు అదే ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు కావాలని చంద్రబాబు కోరుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు పట్టాభిభూతులను సమర్థించడానికి ముప్పై ఆరు పాటు బూతు దీక్ష చేశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు చంద్రబాబు టూర్ ఫెయిల్ అయిందని ఆయన తేల్చి చెప్పారు